అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో మొత్తానికి అయితే నేను గణేష్ సింగ్ కళాకార్ షెడ్ వర్క్ షాప్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది దూల్పేటలో. సో లోపల మనకు పెయింటింగ్ ఏ విధంగా ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు కంప్లీట్ అయింది అనేది మొత్తం లోపలికి వెళ్ళి అయితే ఈ బ్లాగ్ లో అయితే మీకు కవరింగ్ చేసి చూపించడం అయితే జరుగుతుంది. సో లేట్ చేయకుండా మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. అందరికీ జై శ్రీ గణేష. సో చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అయితే అన్ని పెయింటింగ్ కంప్లీట్ అయిపోయాను అనమాట. అంటే మాక్సిమం అంటే మనకు ఒక పంచ వర్క్ ఒకటి ఉంది మన గణేష్ సింగ్ కళాకార్ షెడ్లో, అయితే మాక్సిమం మనకు పంచ వర్క్. సో ఆల్మోస్ట్ ఏదైతే మనకు బాలాజీ గణేషుడు ఉన్నాడో, తిరుపతి బాలాజీ గణేషుడు అనమాట. సో చూసుకోవచ్చు వన్ ఆఫ్ ది మోస్ట్ ఐడల్ బిగ్ గణేష్ అనమాట. టోటల్గా వచ్చేసి ఈ గణేషుడు మనకు 19 ఫీట్లు ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు ఒక కిరీటం పెడితే మనకు 24-25 ఫీట్స్ దాకా అయితే పైదాకా అయితే వెళ్తుంది అనమాట. సో చూసుకోవచ్చు కాకపోతే పెయింటింగ్ కంప్లీట్ కాలేదు. సో ఈ గణేషుడికి పెయింటింగ్ కంప్లీట్ కాదు. నేను ఇంతకుముందు వీడియో తీసి ఉండే, కాకపోతే అప్పుడైతే మనకు కొంచెం అయితే బాగాలేదని చెప్పేసి నేను కొంచెం అప్లోడ్ చేయలేదు. సో ఇప్పుడైతే మీకు కంప్లీట్గా చూపిద్దామని పెయింటింగ్ అయిపోయినాక అని అనుకున్నాను. సో ఇప్పుడైతే మనకు పెయింటింగ్ అయితే కంప్లీట్ కాలేదు. సో అదేవిధంగా మనకు బాలాజీ గణేషుడు వచ్చేసి మనకి ఇక్కడ మధ్యలో అయితే 10 అవతారాలు అయితే వచ్చినాయి అనమాట. సో ఫస్ట్ అయితే మనకు బలరాముడు వస్తాడు, తర్వాత మత్స్య అవతారం వస్తుంది, కూర్మ అవతారం వస్తుంది. సో ఇక్కడ చూడాల్సి కూర్మ అవతారం తాబేల్ మీద. సో ఫిష్ అంటే మత్స్య అవతారం చేప మీద. సో మొత్తం టోటల్గా తొండ మీద అయితే 10 అవతారాలు అయితే వచ్చేసినాయి అనమాట. సో అదేవిధంగా మనకు మెడలో చూసుకోవచ్చు మనకు రుద్రాక్షమాల. సో బిల్లలు మహాలక్ష్మి బిల్లలు అనమాట ఇవి. సో ప్రతి బిల్లల మీద అయితే అమ్మవారు అయితే మహాలక్ష్మి అమ్మవారు అయితే ఉన్నారనమాట. సో గజమాల చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో మనకి ఈ గణేషుడికి వచ్చేసి. సో పాదాలు అయితే మనకి ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ పాదాలు అయితే ఏదైతే కూర్చున్నప్పుడు ఈ విధంగా ఉంటాయో ఆ షేప్లో అయితే మనకి ఈ విధంగా అయితే వచ్చేసినాయి అనమాట పాదాలు. సో పాదాలకు కూడా చూడొచ్చు మనకు స్వామివారికి మనకు ఉంగరాల టైప్ అయితే వచ్చేసినాయి అనమాట. రుద్రాక్షలు కూడా మధ్యలో అయితే పెట్టడం జరిగింది. సో చూసుకోవచ్చు ఇది రుద్రాక్షల యాసిటీస్గా అట్లనే గుర్తుంది నాకైతే. సో అదేవిధంగా స్వామివారి కడాలు కూడా చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాడు మన గణేషుడు అయితే. సో పెయింటింగ్ ఒక్కటి కాలేదు, పెయింటింగ్ అయిపోతే ఆల్మోస్ట్ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట బ్యూటిఫుల్గా. సో చూసుకున్నట్లయితే స్వామివారికి చెవుల దగ్గర చూడండి, మనకు తిరుపతి వెంకటేశ్వరుల స్వామి ఏ విధంగా చెవుల దగ్గర రెడీ ఉంటారో సేమ్ స్వామివారికి కూడా అదే విధంగా రెడీ చేశారన్నమాట. సో లెఫ్ట్ హ్యాండ్ రైట్ స్వామివారికి చెవుల దగ్గర మనకు ఎలిఫెంట్స్ అయితే వచ్చినాయి చూడండి, ఎలిఫెంట్స్ వచ్చినాయి. ఇక్కడ కూడా సేమ్ ఎలిఫెంట్ వచ్చింది అనమాట. స్వామివారికి దంతాలు కూడా చూసుకోవచ్చు మీరు ఏ విధంగా ఉన్నాయో. సో అదే విధంగా మనకు అటు సైడ్ స్వామివారికి పాశం, అటు సైడ్ మనకు సుదర్శన శంఖం కూడా వచ్చింది అనమాట. సో అదేవిధంగా మనకు ఇక్కడ చూసుకోవచ్చు రుద్రాక్ష మాల కూడా బిల్లలు ఏ విధంగా వచ్చినాయి. సో అదేవిధంగా లక్ష్మీదేవత అమ్మవారు అయితే ఇక్కడ మనకు స్వామివారికి తొండం దగ్గరే వచ్చినాయి చూడండి. సో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా వచ్చింది అనమాట రైట్ అండ్ లెఫ్ట్. సో ఈ చెయ్యి చూడండి మనకు లడ్డు పెట్టే చెయ్యి. సో ఆల్మోస్ట్ చాలా పెద్దగా ఉంది, ఒక మనిషి అయితే అందులో కూర్చుంటాడు అనమాట, ఆల్మోస్ట్ కూర్చునిపోతాడు. సో ఇక్కడ కూడా మనకు ఆశీర్వదించే చెయ్యి కూడా చూడండి. ఇక్కడ కూడా మనకు డిజైనింగ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఏ విధంగా డిజైన్ చేశారు. సో పెయింటింగ్ అయితే కాలేదు, పెయింటింగ్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా అయితే మనకి ఈ గణేషుడు అయితే రెడీ అయిపోతాడు అనమాట. సో ఈసారి మనకు గణేష్ సింగ్ కళాకారులో మోస్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఐడియల్ ఇదే అనమాట. సో చూసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ ఇంకో గణేషుని అయితే చూసేసుకుందాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఈ గణేషుడు బజరంగ బలి, మన హనుమంతుడు చూడండి. సో ఏదైతే మన స్వామివారికి రైట్ సైడ్ వచ్చిందో, సో అదేవిధంగా ఇక్కడ మన బలరాముడు. సో మనకు అయోధ్యలో బలరామ మందిరం ఏ విధంగా కట్టారు. సో ఆ విధంగా ఈ సంవత్సరం ఈ 2024 సంవత్సరంలో అయితే మనకు చూపించాలన్నట్టు ప్రతి ఒక్కడైతే మనకు బాణం వస్తుంది. సో ఈ విధంగా మనకు ఆశీర్వదిస్తున్నట్టు ఇక్కడ కూడా పెట్టారనమాట. సో పెయింటింగ్ అయితే కాలేదు. సో అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకోవచ్చు మన గణేష్ని, మన బొప్ప మహారాజ్. సో ఇక్కడైతే మనకు 6 హ్యాండ్స్ తోటి అయితే వస్తున్నాడు అనమాట. సో బ్యాక్డ్రాప్లో చూసుకోవచ్చు మనకు ఆ తల దగ్గర కూడా మనకు ఎంత ఏదో మనకు ఆల్మోస్ట్ ఒక చక్రంలాగా అయితే పెట్టేశారు. సో మొత్తం రౌండ్ షేప్లో అయితే. సో పెయింటింగ్ అయితే కాలేదబ్బా, పెయింటింగ్ అయితే ఒక్కసారి చూపిస్తా పెయింటింగ్ అయిపోయినప్పుడు కూడా మీకు. సో ఇప్పుడు మేకింగ్ వీడియో, తర్వాత పెయింటింగ్ అయినప్పుడు ఏ విధంగా రెడీ చేస్తారు అప్పుడు కూడా చూపిస్తా. సో అదే మన గరుడ మహారాజ్. సో చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అయితే మనకు వైలెట్ కలర్లో వంకాయ వైలెట్ కలర్లో అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయాడు. సో ఇక్కడ ఆభరణాలు కూడా చూడొచ్చు. సో ఇంకా కంప్లీట్ కాలేదు, కంప్లీట్ అయితే ఆల్మోస్ట్. ఇక్కడ సుదర్శన చక్రం, ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఐడియల్ ముంబై గణేషుడు అనమాట. సో చూసుకోవచ్చు సూర్యుని ప్రభావాలు బ్యాక్డ్రాప్లు
ఏ విధంగా వచ్చినో చాలా హైలైట్ అంటే హైలైట్ వచ్చేసింది ఈ గణేశుడు చూసుకుంటే. సో అదేవిధంగా ఈ గణేశుడు వచ్చేసి మనకు దగ్గర దగ్గర ఒక సేమ్ మనకి ఇది కూడా మనకు 1918 ఫిట్స్ మధ్యలో అయితే ఉంటాడు అనమాట. సో ఇది కూడా చాలా యూనిక్ మోడల్, చాలా బెస్ట్, చాలా బాగుంది అనమాట. సో అదేవిధంగా ఇక్కడ కూడా మనకు తిరుపతి గణేశుడు సేమ్ బాలాజీ టైప్ గణేశుడు అనమాట. సో ఇక్కడ మనకు సైడ్ అయితే దేవతలు అయితే వచ్చారు. సో దేవత మూర్తులు అయితే వచ్చారు అనమాట. సో ఇంకా ఇక్కడ మనకు పంచవర్క్ కాలేదు, అమ్మవారికి ఇంకా ఇంకా శారీ వర్క్ అయితే కాలేదు. సో అదేవిధంగా మనకు మనకు తిరుపతి గణేశుడు ఏ విధంగా మనకు చక్రాలు వస్తాయో, మనకు శంకు అండ్ మనకు అక్కడ ఏ విధంగా వచ్చిందో చూడండి, ఫోర్ హ్యాండ్స్ వచ్చేసినాయి. సో స్వామివారు ఏదైతే కిరీటం ఉందో సేమ్ మనకు తిరుపతిలో మనకు ఆ వెంకటేశ్వర్ల స్వామికి ఏ విధంగా వస్తుందో కిరీటం సేమ్ ఆ విధంగా వచ్చింది. బ్యాక్ డ్రాప్ కూడా చూసుకోవచ్చు. ఇంకా అన్నవాళ్ళు చాలా అంటే చాలా అడ్డు వెళ్ళిపోయింది అనమాట. సో దగ్గర దగ్గర ఇది వచ్చేసి మనకు 27-28-9 ఫీట్స్ అయితే పోవచ్చు నేను అనుకుంటున్నా, 30 కూడా అనుకుంటున్నా. పైన రేకుల దాకా అయితే వెళ్ళిపోయింది చూడండి ఒకటేసారి. సో అదేవిధంగా మనకు బ్యాక్ సైడ్ కూడా చూసేసుకుందాం. ఇక్కడ కూడా మనకైతే పైన హనుమంతుడు వచ్చిండు బ్యాక్ డ్రాప్ లో. సో మనకు హనుమంతుడు అయితే కూర్చొని అయితే ధ్యానం చేసిన పొజిషన్ లో అయితే ఉన్నాడు. సో ఇక్కడ కూడా అయితే మనకు కాలు మీద కాలు వేసుకొని సో సెట్టింగ్ పొజిషన్ లో ఉన్నాడు కూర్చొని. మనకు ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి. సో పిల్ల దిండు అయితే ఇక్కడ వచ్చేసింది సైడ్కు, చేయితే అక్కడ పెట్టేసుకోండి మన గణేశుడు. సో చూసుకోవచ్చు ఇక్కడ కూడా మనకి ఇంకో గణేశుడు చూసేసుకుందాం. సో ఈ గణేశుడు వచ్చేసి మనకు వారాహి, మనకు వారాహి దేవుడు అనమాట ఇక్కడ. సో చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాడు. సో అదేవిధంగా ఇక్కడ మనకు లక్ష్మీ నరసింహస్వామి అనమాట. సో చూసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనకి ఐడియల్ కూడా పెయింటింగ్ కాలేదు, ఫినిషింగ్ వైట్ ఫినిషింగ్ అయింది అనమాట. సో నెక్స్ట్ ఇంకో గణేశుడు కూడా చూపించేస్తా. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకు ఆల్మోస్ట్ ఇక్కడ కమలం పువ్వు మీద కూర్చున్నాడు ఈ గణేశుడు వచ్చేసి. సో మనకు బాడీ టోన్ వర్క్ అయితే జరిగింది. మనకు ఏదైతే ఆరెంజ్ అండ్ పింక్ లైట్గా అయితే బాడీ టోన్ అయితే జరిగింది అనమాట. సో ఇంకా మనకు గోల్డ్ వర్క్ అయితే కాలేదు. సో ఫోర్ హ్యాండ్స్ వచ్చేసినాయి. మనకి ఈ చేతిలో అయితే మనకు గొడ్డలు వచ్చింది. ఈ చేతిలో అయితే మనకు కొంచెం త్రిశూలం టైప్ లాగా గోల్డ్ కలర్లో అయితే మనకు పెట్టడం అయితే జరిగింది అనమాట. ఈ గణేశుడు చూసుకోవచ్చు మనకు ఇంకా కొంచెం వర్క్ అయితే ఉంది, మేజర్ వర్క్ అయితే కాలేదు. సో ఇంకా వర్క్ అయితే చూపిస్తాం. ఆల్మోస్ట్ కిరీటం తీసుకొచ్చి బ్యాక్ డ్రాప్. సో చాలా అంటే యూనిక్ గా ఉంది ఈ మోడల్ కూడా. సో కింద చూడండి కమలం పువ్వులు ఏ విధంగా వచ్చినాయి. పువ్వు ఇచ్చుకుంటుంటే మనం కూర్చున్నట్టు అయితే ఉంటాడు అనమాట ఈ గణేశుడు వచ్చేసి. సో ఇక్కడ కూడా చూపించేద్దాం ఇంకా నెక్స్ట్. ఇక్కడ కూడా గణేశుడు తీసుకొచ్చి వన్ ఆఫ్ ది ముంబై గణేష్ ఐడల్స్, చాలా ఫేమస్ గణేశుడు అనమాట. సో మనకు ఇక్కడ రెడ్ పంచ అయితే వచ్చింది అనమాట. సో మనకు నడుముకు చూసుకొచ్చి మనకు గ్రీన్ షాల్వా లాగా అయితే కట్టేశారు. సో షాల్వా పైన కూడా కప్పేశారు ఆల్మోస్ట్. సో ఇది కూడా మనకు ఫోర్ హ్యాండ్స్ అయితే ఉంది. ఎల్లో సింహాసనం మీద కూర్చున్నాడు అనమాట, అంటే దిమ్మే బ్లూ కలర్ దిమ్మే అనమాట ఇది. సో పిల్లో అయితే ఉంది, పిల్లో దిండు అంటారు దీన్ని. సో దాని మీద సింహాసనం మీద అయితే కూర్చున్నాడు. ఈ గోల్డ్ టైప్ కనిపిస్తుంది ఇక్కడ. సో ఎలిఫెంట్ లాక్ కాదు, సో స్టాండింగ్ అనుకుంటాయి దీనికి సపోర్టింగ్ అనుకుంటా. సో ఆ విధంగా అయితే కనిపించింది. సో ఈ గణేశుడు చూసుకుందాం. ఇక్కడ మనకైతే రెండు శేషనాగులు అయితే వచ్చేసినాయి, రైట్ హ్యాండ్ లెఫ్ట్ చూసుకోవచ్చు. మనకు పంచ వచ్చేసి మనకు ఎల్లో కలర్ లో ఉంది. సో అదేవిధంగా షాల్వా కూడా చూడండి సేమ్ ఆ విధంగానే మనకు ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి. సో బాడీ చాలా ఫినిషింగ్ అయితే జరిగింది అనమాట. సో చూసుకోవచ్చు మనకు స్వామివారి ఐస్ కానీ, సో ఆ కిరీటం కానీ. సో అదేవిధంగా చాలా చాలా బ్యూటిఫుల్ అయితే కనిపిస్తున్నాడు మనకి ఈ గణేశుడు వచ్చేసి. సో ఈ గణేశుడు వచ్చి దగ్గర దగ్గర మనకు ఒక 15-16 మధ్యలో అయితే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ కూడా చూడండి మనకు రెండు లైన్స్ అయితే వచ్చినాయి మనకు గంభీరంగా అయితే, రైట్ హ్యాండ్ లెఫ్ట్. సో ఇక్కడ కూడా ఫోర్ హ్యాండ్స్ అయితే, అక్కడ నాకు తెలిసి త్రిశూలం వస్తుంది. సో ఒక సింహాసనం మీద అయితే కూర్చున్నాడు. సో కిరీటం కూడా సేమ్ అదే విధంగా ఉన్నది. వన్ ఆఫ్ ది యూనిక్ మోడల్ ఇవి, చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు హనుమంతుడు ఉన్నాడు. ఈ ఐడియాలో వచ్చేసి రాముడు అనమాట, అక్కడ లక్ష్మణుడు వచ్చేసాడు, ఇక్కడ సీత. సో ఇక్కడ రాముడు పొజిషన్లో గణేశుడు వచ్చాడు అనమాట. సో ఈ విధంగా పొజిషన్లు అయితే మనకు పెట్టారనమాట. సో ఇక్కడ కూడా లోపల కూడా ఉంది మనకు చూసుకోవచ్చు సూర్యుని ప్రభావాలతో అయితే మనకి ఈ గణేశుడు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు. సో ఇక్కడ అయితే కొంచెం లైట్ లేదు. సో లోపల అయితే పెట్టేశాను అనమాట, కొంచెం చీకటిగా ఉంది. సో చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఏ విధంగా కనిపిస్తున్నారో. సో మనకు కొంచెం చీకటిగా ఉంది అనమాట, చాలా యూనిక్గా బాగుంది ఈ గణేశుడు వచ్చేసి. బ్యాక్ డ్రాప్ తోటి అయితే సూపర్గా అయితే సూపర్గా ఉన్నాడు. బ్యాక్ డ్రాపే అట్రాక్షన్ అనిపిస్తుంది గణేశునికి. సో ఈరోజు ఇంకా అక్కడ చూపించేద్దాం మనకి. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి గణేశుడు, గణేష్ సింగ్ కళాకారులో. చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అయితే గణేష్ సింగ్ కళాకారు చూపాడు అని అంటున్నారు. సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ మన గణేశుడు
ఎలిఫెంట్ ఫేస్ ఆల్మోస్ట్ గణేషుడు ఉండేదే ఎలిఫెంట్ ఫేస్ కాకపోతే, సో సేమ్ మన ఎలిఫెంట్ ఏం ఏ విధంగా ఉందో సేమ్ అదే చర్మంతో, సేమ్ చర్మం ఏ విధంగా ఉండదో సేమ్ అదే బ్లాక్ అండ్ సో కొంచెం మధ్యలో రెడ్ ఆరెంజ్ టైప్ లాగా అయితే వచ్చింది చూడండి ఇక్కడ. సో కొంచెం యాసిటీస్గా ఎట్లా ఉంటుందో మనకు ఎలిఫెంట్ ఆ విధంగా అయితే పెట్టారు. సో మనకు దంతాలు చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉన్నాయో, ఏనుగు ఏ విధంగా ఉంటో సేమ్ అదే విధంగా పెట్టేశారు చూడండి. సో వన్ ఆఫ్ ది మోస్ట్ యూనిక్గా అనిపిస్తుంది గణేషుడు. సో ఇంకా వర్క్ కాలేదు మనకు, పెయింటింగ్ కంప్లీట్ కాలేదు. సో పెయింటింగ్ వర్క్ అయితే అయిపోతే ఆల్మోస్ట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఈ గణేషుడు అయితే కనిపిస్తాడు అనమాట. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకు ఆల్మోస్ట్ పైన శేషనాగులు వచ్చినాయి, గజేంద్రుడు అయితే వచ్చిండు అనమాట పైన. సో ఇక్కడ మనకు శివుడు వచ్చిండు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ కూడా శివుడే అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ అక్కడ శివుడు వచ్చింది, ఇక్కడ కూడా ఏందో తెలుసు ఆల్మోస్ట్ నాకు అర్థం అయితే లేదు. సో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో అదేవిధంగా ఇక్కడ చూడండి ఫోర్ హ్యాండ్స్ మన గణేషుడి బాడీ టోన్ కూడా చాలా యూనిక్గా వచ్చింది అనమాట. సో పంచవర్క్ కాలేదు మనకు. సో ఈ గణేషుడు వచ్చేసి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర మనకు ఒక 15-16 మధ్యలో ఉంటాడు. సో ఇక్కడ కూడా మనకు సేమ్ మనకు ఏదైతే మనకు బలరాముడు టైప్ వచ్చేసింది అనమాట. ఇక్కడ వచ్చేసి విగ్రహ మూర్తులు అయితే దేవత మూర్తులు. సో అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు. సో ఇక్కడ కుమారస్వామి లేకపోతే మనకి స్వామి చూడండి. సో ఇంకా వర్క్ అయితే కాలేదు, ఫినిషింగ్ వర్క్ అయితే కాలేదు. సో పంచ రావాలి. సో ఫోర్ హ్యాండ్స్ వచ్చినాయి, కిరీటం కూడా వచ్చేసింది ఆల్మోస్ట్. సో చిన్న చిన్న మనకి ఏదైతే బలరాముడికి బ్యాక్డ్రాప్లో వస్తుందో సేమ్ ఆ విధంగా అయితే ధ్వజారోహణలాగైతే ఆల్మోస్ట్ వచ్చేసింది. ప్రతి ఒక్క దానికైతే మనకు మనకు బుద్ధుడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు. సో ప్రతి ఒక్క విగ్రహమూర్తి అయితే ఉన్నాడు అనమాట ఆ విగ్రహంలో. సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ నంది మీద గణేషుడు అయితే కూర్చున్నాడు చూడండి. ఇక్కడ నంది మీద అయితే మనకు ఈ గణేషుడు అయితే కూర్చున్నాడు, చాలా యూనిక్గా ఉంది. సో కొంచెం ఒక 12-13 feet మధ్యలో అయితే ఉంటుంది ఈ గణేషుడు వచ్చేసి, 10-12 అనుకుంటున్నాను నేనైతే. సో చాలా యూనిక్ అయితే ఉంది అనమాట. సో కింద స్టాండ్ వచ్చింది కాబట్టి పైన ఒక 10-12 దాకా అయితే వస్తాడు ఈ గణేషుడు. సో ఆల్మోస్ట్ అయితే గణేషులు అయితే ప్రతి ఒక్క గణేషులు అయితే చూపించిన గణేశ్ కళాకారులు. సో ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఇంకేమన్నా షెడ్కి వెళ్ళి చూపించాలన్నా కూడా చూపిస్తాను. సో మళ్ళీ ఇంకా పెయింటింగ్ అయిపోయినా కూడా నేను వచ్చి మీకు ప్రతి ఒక్కటి అయితే చూపిస్తాను. సో ఇప్పుడైతే మామూలుగా మేకింగ్ ఒక వీడియో చేస్తున్నట్టు అయితే చూపించాను. సో అదేవిధంగా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ మనకు లైక్ చేయండి, పాత వాళ్ళు అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి, కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేశా.